జై కుసుమహర అమలాంజలి ఏడు వందల డెబ్బై తొమ్మిదవ భాగము మహాప్రభువు అరవై మూడవ భాగము గత సంచిక తరువాయి మురారిగుప్త వరాహభగవానుడి ఉపాసకుడు ఒకరోజు మురారి వరాహ భగవాని స్తోత్రాన్ని పఠిస్తున్నాడు ప్రభువు దూరం నుండే ఈ స్తోత్ర పఠనం విని వరాహం వల్లే జోరు జోరుగా శబ్దం చేస్తూ పంది పంది ఇలా కేకలు వినబడేటట్లు చేస్తూ మురారి గుప్తుని ఇంటివైపు నడిచాడు ఆ సమయంలో మహాప్రభు చూపిన లక్షణాలు అన్ని వరాహావతారపు లక్షణాలే మురారి సరిగా ఆభావమే అనుభవించాడు ప్రభువు రెండు చేతులను నేలపై ఆంచి కాళ్ళు చేతులతో సరిగా వరాహం వలె నడువసాగాడు దారిలో ఒక పెద్ద ఇత్తడి కాశ్యం నీళ్లతో నిండి ఉంది ప్రభు దాన్ని తన మూతితో లేపి మరొక వైపుకు విసిరాడు ఇక తిన్నగా గుప్తా గుప్తామహాశేవుని పూజాగదిలోకి వెళ్ళి కూర్చున్నాడు మురారిని పిలిచాడు మురారి నీవు నా స్థుతి చేయి మురారి చేతులు జోడించి దీనభావంతో ప్రభు తమ మహిమ వేదాలకు అతీతమైంది వేదాలు శాస్త్రాలు తమ మహిమను పరిపూర్ణమైన విధంగా తెలుసుకొనవు శృతులు నేతి నేతి అని అనేశాయి తమరు అంతర్యామి ఆదిశేషుడు తన వేలాది నోళ్లతో అహర్నిశలు తమ గుణాలను ఒకే రీతిగా పలుకుతూ ఉన్న ప్రళయం నాటికి సైతం తమ సమస్త గుణాలను పలుకదాలడు ఇక నేను అజ్ఞాన ప్రాణిని తమ స్థుతి ఎలా చేయగలగాలి అన్నాడు ప్రభు గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు మురారి నీవు భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఏ ఏ దుష్టులు సంకీర్తనకు అడ్డుకుంటారో వారు ఎవరైనా గాని గాక వారిని నేను సంహరిస్తాను నీవు నిర్భయంగా ఉండు నామ సంకీర్తన ద్వారా నేను జగత్తును ఉద్ధరించే పని చేస్తాను అంటూ అంటూ ప్రభువు తెలివి తప్పి పడిపోయాడు కాసేపటికి లేచి తెలివిలోనికి వచ్చాడు మరల మురారితో అదే ప్రకారంగా మాట్లాడాడు మురారీకి ఈయన స్వభావం ఆదిలోనే పరిచయమైపోయింది ఇందువల్ల తన భావంలో మార్పు తెచ్చుకోలేదు ప్రభువు ఇలా మురారీకి తన దర్శనమిచ్చి ధన్యం చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇదే విధంగా ఎన్నో భావాలు లీలలు భక్తులకు చూపుతూ ప్రభువు ఆనందం సుఖం ఇస్తున్నాడు మరియు శ్రీకృష్ణ సంకీర్తనలో అందరినీ సంలగ్నం చేస్తూ ఉన్నాడు ఒకరోజు సంకీర్తన చేస్తూ చేస్తూ ప్రభు మధ్యలోనే నవద్వీపానికి ఇక త్వరలోనే ఒక మహాపురుషుడు రాబోతున్నాడు ఆయన ద్వారా నవద్వీపంలోని మూలమూలలలో గల ఇంటింట శ్రీకృష్ణ సంకీర్తన ప్రచారమవుతుంది అన్నాడు ప్రభుని గుండా ఈ మాటలను విని భక్తులందరూ పరమప్రసన్నులైనారు ఇక ఆనందంతో మరియు ఆవేశంతో పెళ్ళుబిగిన ఉత్సాహంతో నృత్యం చెయ్యసాగారు ప్రభు చెప్పింది సత్యమని వారికి దృఢ విశ్వాసం ఈ మాటలు జరిగిన తర్వాత నాలుగైదు రోజులకు ఒకనాడు సంకీర్తన ముగిగానే ప్రభు భక్తులతో నా అన్న నా పరమసఖుడు నా బంధువు నా సర్వస్వం అయిన మహాపురుషుడు అవధూత వేషంలో నవద్వీపానికి వచ్చాడు ఇప్పుడు మీరు వెళ్లి ఆయనను వెదికి తీసుకురండి అన్నాడు ప్రభుని ఆజ్ఞ పొంది భక్తులు ఆ అవధూత మహాపురుషుని వెదకటానికి బయలుదేరారు శ్రోతలకు ఆసక్తి కలుగుతుంది నిమాయి యొక్క సర్వస్వం అవధూత వేషంలో ఉన్న ఆ మహాపురుషుడెవరు అని నిజానికి అతడు అవధూత నిత్యానందుడు గౌరు భక్తులలో నిమాయి సోదరుడు నితాయి అని పిలువబడుతూ ఉంటాడు శ్రోతలకు రాబోయే అధ్యాయంలో ఆయన పరిచయం కలుగుతుంది ఏ పుణ్యతీర్థంలోనూ ఉంటూ ఏదో రకమైన ఘోర దుష్కర తపస్సు చేసిన వారికే ఇంద్రియాలను వశం చేసుకోగలిగినవాడు సమృద్ధిశాలి అయిన ధార్మికుడు మరియు విద్వాంసుడైన కుమారుడు కలుగుతాడు ఇక అతడు తపస్సు ఏ జన్మలోనైనా చేసి ఉండవచ్చును పూర్వజన్మ సుకృతాల వల్ల కాకపోతే గుణవంతుడు ధార్మికుడైన కుమారుడు పుట్టదారుడు విధి విధానం బాగా విచిత్రంగా ఉంటుంది అప్పుడప్పుడు ఒకే తల్లి కడుపు నుండి పుట్టిన సోదరులిద్దరూ పరస్పరం శత్రుభావంతో వ్యవహరిస్తూ ఉండటం కళ్ళబడుతూనే ఉంటుంది వాలి సుగ్రీవులు రావణ విభీషణులు కర్ణార్జునులు మొదలైన వారు సహోదరులే కాని వీరు పరస్పర మృత్యువునకు కారణమైనారు ఇందుకు వ్యతిరేకంగా వేర్వేరు తల్లిదండ్రులకు పుట్టిన వారిలో ఎంత ప్రేమ కనబడుతుంది అంటే అంత ప్రేమ అరుదుగా కూడా సహోదరులలో సంభవం కాదేమో ఈ సందర్భంలో ఇదే అనుకోవచ్చును ప్రతి ఒక్క ప్రాణి తన పూర్వజన్మ సంస్కారాలకు కట్టుబడి ఉంటుంది అని ఎవరికి ఎవరితో ఎన్ని జన్మల సంబంధం విధిలో ఉంటుందో అన్ని జన్మల వరకు వారు ఆ సంబంధం నిర్వహించుకోవాలి ఇక ఆ ఇద్దరి జన్మలు ఒకే పరివారంలో గాని ఒకే దేశంలో గాని వేర్వేరు జాతులలో కాలాలలో గ్రామాలలో జరగవచ్చును ఆ సంబంధం పూర్వం వలె అలాగే వస్తూ ఉంటుంది మహాప్రభువు గౌరాంగుని జన్మ గౌడ దేశంలో సుప్రసిద్ధమైన నవద్వీపంలో జరిగింది ఈయన తండ్రి సిల్హట్ గ్రామ నివాసి అయిన బ్రాహ్మణుడు పండిత జగన్నాథ మిశ్ర తల్లి నవద్వీపంలోని సుప్రసిద్ధ పండితుడు నీలాంబ్ర చక్రవర్తి గారి కుమార్తె శచీదేవి వీరికి ఇద్దరు పుత్రులు పెద్దవాడు విశ్వరూపుడు గౌరాంగుడు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే ఈ విశ్వరూపుడు ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయాడు ఇక ఆ తల్లిదండ్రులకు చిన్నవాడు గాని ఈ నిమయ్యే ఈయనగాక ఆ తల్లికి ఏ బిడ్డా జీవించలేదు శ్రీ నిత్యానందుని జన్మ దేశంలో జరిగింది ఈయన తండ్రి తల్లి రాఢ జాతికి చెందిన బ్రాహ్మణులు ఈ నిత్యానందుడు తన సోదరులందరిలోనూ పెద్దవాడు కానీ ఈయన తమ్ముళ్ల పేర్లు ఎవరూ ఎరుగరు వారెవరో ఎందరో కూడా తెలియదు కాని నిత్యానందుడు గౌరాంగుని అన్నగా ప్రసిద్ధి చెందాడు గౌరు సంకీర్తనలో గౌరునామం కంటే ముందు నిత్యానందుని నామం వస్తుంది జపో జపోహరే కృష్ణ హరే రా ఈ ప్రకారంగా వీరిద్దరి పాంచభౌతిక దేహాలు ఒకే గర్భంలో నుండి జన్మ తీసుకోకపోయినా వీరి ఆత్మలు ఒకే తత్వంలో తయారైనవి శరీరాలు వేర్వేరు దేశాలవే అయినా వీరి అంతఃకరణాలు ఒక్కటే ఇందువల్ల నితాయి ఇద్దరు వేర్వేరైనా ఒకే తత్వంగా ఇరుకబడ్డారు ప్రభు నిత్యానందు జన్మ వీరభూమి జిల్లాలో పేరు పేరుగల చిన్న గ్రామంలో జరిగింది ఆ గ్రామానికి కొద్ది దూరంలో మయూరేశ్వరం పేరుగల శివలింగం ఉంది నేడు అక్కడ మయూరేశ్వరం పేరుగల గ్రామం కూడా ఏర్పడింది నిత్యానంద ప్రభు తండ్రి పేరు హాడాయి ఓ తల్లి పేరు పద్మావతి దేవి ఓజా దంపతులు భక్తులు పరమ భాగవతులు సద్వైష్ణవులు అందుచేతనే వారి ఇంటిలో మహాపురుషుడు నిత్యానందుడు జన్మించాడు దాదాపుగా అన్ని సాంప్రదాయాల వైష్ణవ ధర్మాలను విశ్వసించే వైష్ణవులు మతానుసారంగా తమను తాము వైష్ణవులమని చెప్పుకుంటారు వారి దైవం విష్ణుమూర్తి విష్ణు పూజకే ప్రాధాన్యతనిస్తూ దేవతలను కూడా అప్పుడప్పుడు పూజిస్తూ ఉంటారు నేడు వైష్ణవ సాంప్రదాయం అనుసరించే కొందరు శివ పూజ చేయరు అంతేకాదు బిల్వపత్రాలు నుదుటిపై అడ్డరేఖలు రుద్రాక్షలు చూడటానికి కూడా ఇష్టపడరు కానీ పూర్వకాలపు సాంప్రదాయంలో చాలామంది శివ ఉపాసకులైన ఆచార్యుల వృత్తాంతం దొరుకుతుంది ఇందువల్ల హాడాయి పండితుడు వైష్ణవుడై ఉండి కూడా నిత్యం మయూరేశ్వరానికి పోయి శివుడికి గొప్ప భక్తిభావంతో పూజ చేసేవాడు జై కుసుమహర తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో జై జై కుసుమహర